करोना वायरस निर्मूलनकै मुस्लिम सोदरुलु अंदरू सहकरिंचालनि प्रकाशं जिल्ला एसई अजय बाबु पेर्कोन्नारु। बेटपाले मंडल मुस्लिम सोदरुल गुरिंचि एसई अजय बाबु मात्लाडुतू रंजान मासंलो गडिचिन 3 वारालुगा एंतो क्रमबद्धंगा नमाज कार्यक्रमालु जिल्ला एसपी सिद्धार्थ कौशल आदेशानुसारंगा प्रति मसीदु दग्गर फ्लेक्सीलु पेट्टडं जरिगिंदनि वारी आज्ञलनु पाटिस्तू निबद्धततो नमाज चेस्तुन्न मुस्लिम सोदरुलकु धन्यवादालु तेलिपारु। ఇప్పటి వరకు ఏ విధంగా ప్రశాంతంగా నమాజ్ చేశారో అదే విధంగా మాసం చివరి వరకు నమాజ్ చేయాలని కరోనా సమయంలో నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగ జరుపుకోవాలని వేటపాలెం ముస్లిం సోదరులను కోరారు। ప్రార్థన సమయంలో ముగ్గురు నుంచి ఐదుగురు కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని నమాజ్ ఇంటిలో జరుపుకుంటే అందరికీ మేలవుతుందని ఇఫ్తార్ విందులు గుమగుడే కార్యక్రమాలు రంజాన్ అయిపోయేదాకా చేయకూడదని కోరారు। మరియు ముఖ్యంగా ముస్లిం సోదరులకు నా ముఖ్య గమనికండి, గత గడిచిన 3 వారాల నుంచి ముస్లిం సోదరులందరూ చాలా పద్ధతిగా నిష్ఠలతో మన గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు సార్ చెప్పిన విధంగా ప్రతి మసీదులో ముగ్గురు లేక ఐదుగురు లోపే రోజు 3 పూట్ల నమాజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు। దాన్ని కూడా మన ముస్లిం సోదరులు అందరూ అంగీకరించి ఈ 3 వారాలు చాలా పద్ధతిగా ఎవరు కూడా బయటికి రాకుండా ఆ ఐదుగురు ఆ ముగ్గురు వరకే వచ్చి మసీదుల్లో నమాజ్ చేస్తున్నారు। మేము కూడా సార్ ఆదేశాల మేరకు సిద్ధార్థ సార్ కౌశల్ సార్ ఆదేశాల మేరకు ప్రతి మసీదుల దగ్గర కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఏం చేయాలి ఏం చేయకూడదు డూస్ ఏంది డు నాట్స్ ఏంది అని చెప్పేసి అన్ని కరెక్ట్గా ఇవ్వడం జరిగింది। అదే విధంగా అందరూ ఫాలో అవడం జరిగింది। దయచేసి చెప్తున్నానండి ఒకసారి ముస్లిం సోదరులకు ఇప్పటివరకు వేటపాలెంలో ఎలాంటి పాజిటివ్ కేసు లేకుండా మనం చేయగలిగాము। మనకు దగ్గరగా ఆనుకొని మనలో కలిసి ఉన్న చీరాల్లో కేసులు వచ్చి మన దగ్గర లేకుండా ఉన్నాయి। అలాగే కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి కేసులు లేకుండా అందరూ లాక్డౌన్ ని ఈ విధంగానే పాటిస్తూ మరీ ముఖ్యంగా ప్రతి షాప్ దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మసీదు దగ్గర రాబోయే రంజాన్ రోజు గాని ఈ ఉన్న 1 వీక్ 25th వరకు కూడా ఇదే నియమాలతో నిబంధనలతో పాటించాలని చెప్పేసి మన దగ్గర కూడా ఆ అల్లా దైవల్లా ఆ దేవుని దైవల్లా ఎక్కడా కూడా కేసులు రాకూడదని చెప్పేసి కోరుకుంటూ మీరు కూడా ఈ 1 వీక్ కూడా ఇంతే నియమ నిబంధనలతో పాటించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను।